ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ శనివారము నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను మొదటి పఠనము పునిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనము మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు అబ్రహాము అతని సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందుకు చెయ్యలేదు అతనిలో విశ్వాసముండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును ఏలన అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి అబ్రహాము ఆయన ఎందు విశ్వాసముంచెను ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును ఈ నాటి సువిశేషము పుణి తల్లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు నన్ను మనుషుల ఎదుట అంగీకరించువాని మనిషి కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును కాని మనుషుల ఎదుట నన్ను అంగీకరింపనివాడు దేవదూతల ఎదుట అంగీకరింపబడు మనిషి కుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును పవిత్రాత్మను దూషించువాడు క్షమింపబడడు వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు రాష్ట్రాధిపతుల యద్దకు కొనిపోవునప్పుడు మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్పవలయునని విచారింపకుడు ఆ గడియలు ఏమి చెప్పవలియును పవిత్రాత్మ మీకు నేర్పును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కనుగునుగాక